స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా మరి స్టేషన్ వార్డ్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ సంబంధించిన మరి కాంగ్రెస్ పార్టీ ప్రచారం మహిళలందరూ ఊరు ఊరంతా కలిసి వచ్చింది. ఈరోజు వీళ్ళకి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. ఇక్కడ సంబంధించి ఫ్యాక్టరీ పొల్యూషన్ ఉంది. ఇక్కడ సంబంధించి ఇల్లు దాదాపు ఇక్కడ 250 మంది ఉంటారు, 60 ఇల్లు ఉంటారు, 50 వాళ్ళకి పట్టాలు ఇవ్వలే. మరి ఇక్కడ సంబంధించి త్రిపుల రైతుల సమస్యలు ఉన్నాయి. ఆ రైతుల గోడు పట్టించుకునే ఇబ్బంది ఇక్కడ సంబంధించిన ఫ్యాక్టరీలు కానీ ఇంత పట్టాలు కానీ త్రిపులార్ భూమి ఆ రైతులను పట్టించుకోలే కాదు కదా. వాళ్ళ వేడీలు కూడా ఈయన ప్రోత్సాహంతో రైతులకు వేడీలు ఇస్తుంది. జైల్లో కూడా పెడితే కనీసం వాళ్ళ బాగా పరామర్శించలే, పలకరించలే. మేము త్రిపులకు సంబంధించి ఎక్కడన్నా గూటకొండూరు బయటకు వెళ్ళిపోయే రోడ్డు ఈరోజు మరి ఒక మున్సిపాలిటీకి వెళ్ళిపోతుందంటే ఇది విచిత్రం. ఒక పట్టణం మధ్యకి వెళ్ళి త్రిపులార్ పోయేటట్టు బయలుదేరేటట్టు మనిషిలో ఆయన భూమి కాపాడుకుంటాడు, ఆయన 100 ఎకరాలు వెంచర్ కాపాడుకుంటాడు. పేద రైతుల 180 ఎకరాల భూమి రైతుల బాగా వందనా జీతం చిన్నర అది 3 రైతుల భూమి కోట్లాది రూపాయలు విభజించారు. ఇలా 3 కోట్లు 4 కోట్లు ఎకరానికి విభజించే భూమి పెట్టుకుంటే రైతుల పక్షాన మాట్లాడుతుంది. మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పబ్లిక్ హియరింగ్ అయితే ఆపినాం, రైతులకు అండగా ఉన్నాం, వాళ్ళకి పేలి తెచ్చినాం. ప్రభుత్వం మారుతుంది ఖచ్చితంగా, అలైన్మెంట్ మీద కూడా దాన్ని పునః పరిశీలన చేస్తాం, రైతులకు చేసే కార్యక్రమం చేస్తాం. ఇక ఫ్యాక్టరీల పొల్యూషన్ మరి బంద్ చేయాలి. సంబంధించిన బయోటెక్ కంపెనీ మరి అక్కడ ఇక్కడ ఇళ్ళకి ఉన్న 50 ఏళ్ళ పట్టాలు లేదు, వాళ్ళ పట్టాలు కూడా స్టేషన్ వాళ్ళు ఇప్పిస్తామని చెప్తుంది. అన్ని వర్గాలకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా వాళ్ళకు అండగా నిలవాల్సిన బాధ్యత దానికి ఉండలేదు. దానికి ఉండలేదు కొన్ని సమస్య ఉందంటే దానికి ఓకే. సో మేము అన్ని అంశాల మీద మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.